సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి కార్యక్రమాలు రాజమహేంద్రవరంలో ప్రారంభమయ్యాయి. వివిధ కళా సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో ఏడాది పొడవునా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కందుకూరి ఆశయాలు వర్తమానంలో అత్యవసరమని ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. మూఢనమ్మకాలు మతోన్మాదానికి వ్యతిరేకంగా కందుకూరి పోరాడారని గుర్తు చేశారు. కందుకూరి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మహనీయుడి మాస్కులు ధరించి నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ శ్రవంతి ఆధ్వర్యంలో కందుకూరిపై రూపొందించిన ప్రత్యేక సంచికను తెలకపల్లి ఆవిష్కరించారు. కార్యశూరుడు వీరేశలింగం కదం పట్టి పోరాడిన సింగం, దురాచారాల దురాగతాలను తుదముట్టించిన అగ్నితరంగం, అదిగో అతడే వీరేశలింగం. చాలా మహత్తరమైనటువంటి రోజు, తెలుగు జాతి గర్వించదగిన రోజు. భారత సంస్కరణ ఉద్యమంలోనే ఒక అగ్రతరగా ధృవతరగా వెలుగొందినటువంటి వీరేశలింగం గారు కన్నుమూసి 100 సంవత్సరాలు శతవర్ధంతి జరుపుకుంటున్న ఆయన స్ఫూర్తి మనల్ని నడిపిస్తుందంటే వీరేశలింగం. ఈ రాజమహేంద్రవరంలో ఈ గోదావరి ప్రవాహంలో ఎక్కడ చూసినా వీరేశలింగమే మనకు ప్రత్యక్షమవుతాడు. అంత మహత్తరంగా ఒక వ్యక్తిగా, ఒక వైతాళికుడుగా, ఒక రచయితగా, ఒక యోధుడుగా, ఒక సంస్కర్తగా, ఒక సాహిత్యకారుడుగా, ఒక పెద్దగా అంత కృషి చేసినటువంటి మహనీయుని తలుచుకునేటటువంటి రోజు ఇది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మూఢనమ్మకాల మీద పోరాటం కానీ, మహిళా ఉద్ధరణకు జరగాల్సినటువంటి కృషి కానీ, మత సామరస్యం కోసం కృషి చేసి ఆయన ఏకస్వరోపాసన చేశాడు, బ్రహ్మ సమాధికుడయ్యాడు. వీటన్నింటిలో కూడా ఆయన యొక్క ప్రతి అడుగు కూడా ఒక పిడుగులాగా కురిపించి మూఢనమ్మకాల మీద పోరాడాడు.